ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಐಂ ಮಹಾ ಸರಸ್ವತ್ಯೈ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ವೆಂಕಟೇಶಾಯ ನಮಃ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಭಕ್ತಿ ಚಾನಲ್ ಪ್ರೇಕ್ಷಕರಂದರಿಕಿ ಶತಾವಧಾನ ವಿಪಂಚಿ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸ್ವಾಗತಂ. అవధానం తెలుగు ప్రజల మహదానంద గంగా ప్రవాహం 8 మంది 100 మంది 1000 మంది వేసే సంగీత సాహిత్య తర్క మీమాంస జ్యోతిష్య ఆధునిక రంగాలపై ఒక వ్యక్తి పద్య గద్య రూపంలో చతురోక్తులతో చతురతలతో చాతుర్యంతో చెప్పే సమాధాన ధారణ విజ్ఞాన విపంచి సమ్మోహన గానం అవధానం. జ్ఞానం విజ్ఞానం పూర్వపురాణ విశేషాల సమాహారం అవధానం. ఆధునికతకు అద్భుత మేధా సంపదకు నిదర్శనం అవధానం. భావితరాల వారికి ఈ అపూర్వ అభూతపూర్వ మేధాశక్తి సంపదను తెలియపరిచి అవధానం పట్ల అవగాహనను ఆదరణను పెంపొందించి అవధాన సంపదను యువ జగతికి ప్రగతికి అందజేయడమే ఈ శతావధాన విపంచి కార్యక్రమ ముఖ్యోద్దేశ్యం. తరువాతి వర్ణన శంకర్ గారు నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ వర్ణించమని ఒక పద్యాన్ని అడిగారు. అవధాని గారు దీన్ని ఎలా వర్ణించారో, వారిని ఎలా ఆశీర్వదించారో చూద్దాం. అవధాని గారికి నమస్కారం. నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ ఒక చక్కని పద్యాన్ని చెప్పాను. ఆయుర ఆరోగ్య భాగ్యం ములంగి అన్ని కల్గి మామిడాకుల తోరణాల్ మామిడాకుల తోరణ ప్రేమ కల్గి సంతతాశీర్వచశ్చక్రశైలి నిరిగి శ్రీ వధూవరయుగళంబు చలగుగాత. ఈ పద్యంలో చాలా సాధారణంగా మనము ఆశీర్వదించేటప్పుడు ఎలా ఆశీర్వదిస్తాం, ఏ విధంగా ఆశీర్వదిస్తారు, వధూవరులు ఎలా వాటిని స్వీకరించాలి. ఆయురారోగ్య భాగ్యంబులన్నీ కలిగి మామిడాకుల తోరణ ప్రేమ కల్గి, అవి వాడకుండా పచ్చగా ఎలా ఉంటాయో పెళ్ళినాడు అలాగే వధూవరుల జీవితం అంతా ఉండాలి అని ఆకాంక్ష. మామిడాకుల తోరణ ప్రేమ కల్గి సంతతాశీర్వచశ్చక్రశీలి నిరిగి, అందరూ ఆశీర్వదిస్తారు. చాలా అన్యోన్యంగా ఉండండి, పెద్దలకు అనుకూలంగా ఉండండి, సమాజమునకు హితముగా ఉండండి, ఇన్ని విధాల ఆ వచశ్చక్ర శైలిని ఎరిగి వాళ్ళు ఏ విధానముగా చెప్పారో దాన్ని ఎరుక కలిగి ఉండాలి ఈ దంపతులు. సంతతాశీర్వచశ్చక్ర శైలినెరిగి శ్రీవధూవరయుగళంబు చెలగుగాక. అగో ఆ రోజు ఇలా చెప్పారు పెద్దవాళ్ళందరూ, ఇదిగో వీళ్ళు ఇట్లా అన్నారు, ఇదిగో వీళ్ళంతా వచ్చారు అంటే కొంచెం మొహమాటం ఏర్పడుతుంది మానవులకు. ఇటువంటివన్నీ చాలా అవసరం. అందువల్ల వధూవరులను ఆశీర్వదించడం అంటే ఏదో మీకు ఆయుస్సు భోగము భాగ్యము అన్నీ కలగాలి అంత మాత్రము కాదు, ఆ ఆశీర్వచనము యొక్క బలం ఎక్కడున్నది. సంతత ఆశీర్వచశ్చక్ర శైలిని ఎరిగి అప్పుడు శ్రీ వధూవర యుగళంబు చెలగుగాక, అక్కడ ఆశీర్వచన ఫలము ఉన్నది. వధూవర యుగళములో ఆశీర్వదించే శైలిని గమనిస్తే ఆ గమనికకు ఫలముగా ఆచరణకు ఫలముగా వాళ్ళ జీవితంలో ఆ గొప్పతనం ఉన్నది. ఆ జాగరూకత ఉండాలి అని సూచన చేశాను. చిన్న విషయమే కానీ దాన్ని సమంజసంగా చెప్పవలసినది కాబట్టి అలా చెప్పాను ఆ పద్యాన్ని, అది వివరిస్తూ ఉన్నాను. చాలా బాగుంది గురువు గారు. తరువాతి వర్ణన సింగిరెడ్డి హనుమంతరెడ్డి గారు ఇలా వర్ణించమని అడుగుతున్నారు. భారత జవాను దేశభక్తుడు, భారత వీర జవాను అయిన అభినందన్
పాకిస్తాన్ చెర నుంచి ఇటీవల ఎలా అయితే భారతదేశానికి విజయవంతుడై తిరిగి వచ్చాడో, ఆ తిరిగి వచ్చినప్పుడు భారతీయుల సంతోషాన్ని, వారి ఆనందాన్ని, వారు జరుపుకున్న పండుగను వర్ణించమని అడుగుతున్నారు. ఆ వర్ణన ఒకసారి చూద్దాం. అవధాన సరస్వతి స్వరూపులకు నమస్కారము. గురుగారు, భారత పౌరుడు అభినందన్ పాకిస్తాన్ చెర నుండి విడిపడి క్షేమంగా తిరిగి రాగా భారత ప్రజల యొక్క హృదయంలో ఉప్పొంగిన ఆనందాన్ని వర్ణించండి. అభినందన సుమచందనమభిమానముల ఆత్మగుణములన్ని అభిమానము అభినందన సుమచందనమభిమానముల ఆత్మగుణములన్ని చెలంగన్ విభవము మరి మరి దొరికిన పోయిన విభవం ఏదో మళ్ళీ దొరికినట్లుగా పోయిన అనే మాట అనలేదు అక్కడ, అంటే అసలు పోలేదు. అందువల్ల ఆ మాట అది మరీ మరీ దొరికింది అంటే ఒకప్పుడు వెళ్ళింది అని అర్థం. ఎందుకంటే ఋషి సంప్రదాయం అది. దేవేంద్రుడు తన సింహాసనాన్ని మళ్ళీ పొందాడు అంటాడు. మళ్ళీ సింహాసనాన్ని పొందినటువంటి దేవేంద్రుడు మహాలక్ష్మీదేవిని ఇలా స్తుతించాడు అంటాడు విష్ణు పురాణంలో. ఆ శబ్దాన్ని బట్టి ఓహో ఒకప్పుడు ఆయన అలా ఉండేవాడు, మళ్ళీ వచ్చింది ఆయనకి అని మనకు అర్థమవుతుంది. సింహాసన గతశక్ర సంప్రాప్య త్రిదివం పునః దేవరాజ్యే స్థితో దేవీం తుష్టావ అబ్జకరాం తత నమామి సర్వలోకానాం జననీం అబ్ధిసంభవాం శ్రియమున్నిద్ర పద్మాక్షీం విష్ణువక్షస్థలస్థితాం పద్మాలయాం పద్మకరాం పద్మపత్ర నిభేక్షణాం వందే పద్మముఖీం దేవీం పద్మనాభప్రియాం రమాం త్వం సిద్ధి త్వం స్వధా స్వాహ సుధా త్వం లోకపావని సంధ్యారాత్రి ప్రభాభూతిర్మేధా శ్రద్ధా సరస్వతి యజ్ఞ విద్యా మహావిద్య గుహ్య విద్యా చ శోభనే ఆత్మవిద్యా చ దేవిత్వం విముక్తి ఫలదాయిని. ఎంత అందంగా చెప్తాడు ఋషి. అసలు ప్రతి శబ్దము మంత్రం అంటే స్తోత్రం అంటే మరి ఎలా ఉంటుంది? అభినందన సుమచందనం అభిమానముల ఆత్మగుణములన్ని చలంగన్ అన్ని చలంగన్ విభవము మరి మరి వచ్చిన విభవంగున విభవము మరి మరి వచ్చిన విభవంగున భరత భూమి వేడుక చేసెన్. ఇంకా చేసెన్ కన్నా కూడా వేడుక కొనియన్. విభవము మరి మరి వచ్చిన విభవంగున భరత భూమి వేడుక కొనియన్. అది చెయ్యలేదు ఆ వేడుక, అలా కొన్నది అదే అయ్యేదే రూపు కొన్నది. ఇక్కడ ఈ పద్యంలో ఒక వీర సైనికుడు అక్కడ ఏమైపోతాడో, వాళ్ళు ఏం చేస్తారో, అతన్ని ప్రాణాలతో ఉంచుతారా అనుకుంటున్నటువంటి భయంకర సన్నివేశము నుంచి ఒక పద్మవ్యూహములో నుంచి బయటకు వచ్చిన అభిమన్యుని వలె. అక్కడ అభిమన్యుడు రాలేదు, కానీ ఇక్కడ ఈ అభినందనుడు వచ్చాడు. అభినందనీయముగా భారతదేశానికి తిరిగి వచ్చాడు. ఇంకా ఆ ఆనందము ఇంతింతని చెప్పటం ఎట్లా సాధ్యము? భారతమంతా కూడా ఆనంద డోలికలలో ఊగిపోయినది, సంబరాలు చేసుకున్నది. ఆ ఘట్టాన్ని వర్ణించమన్నాడు. అభినందన సుమచందనమభిమానముల ఆత్మగుణములన్ని చలంగన్ అని చెప్పాను పద్యము. అభినందన సుమచందనమభిమానముల ఆత్మగుణములు అన్ని మనస్సులో లోపల ఉన్నటువంటి సంతోషాలన్నీ కూడా ఒక్కసారి, వాడు దుర్మార్గుడండి అప్పుడు అట్లా చేశాడు, చేస్తే కూడా మళ్ళీ మనం ఇట్లా ఉన్నాము అని మనము చేసిన సత్కృత్యములు ఏవేవైతే ఉన్నాయో, అందుకనే అతడు పుణ్యాత్ముడై ధన్యాత్ముడై తిరిగి వచ్చాడండి, మహావీరుడండి అతడు. అభినందన సుమచందనమభిమానముల ఆత్మగుణములన్నీ
చలంగన్ అన్ని చలంగన్ విభవము మరి మరి వచ్చిన విభవంగునువోలే విభవము మరి మరి వచ్చిన విభవంగుగా ఒక విభవము మళ్ళీ మళ్ళీ వచ్చిన విభవము వలే ఆ విభవము విభవము ఐశ్వర్యం అనేది రెండు మూడు సార్లు మరీ మరీ మళ్ళీ విభవము అని అన్నాను. అక్కడ పునరుక్తి కాదు, ఆనందములో ఎవరినైనా ఆదరాత్ ద్విరుక్తి అన్నారు. ఆమ్రేడితం విశ్వరుక్తం అన్నాడు అమరములో రెండు మూడు సార్లు. ఎవరైనా చూడగానే రండి 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 అంటారు. అన్నిసార్లు అన్నారంటే ఒకసారి చాలు కదా, రండి ఎందుకు అన్నిసార్లు అంటే ఆనందము. ఆమ్రేడితము ద్విస్త్రీహి ఉక్తిహి అన్నాడు. రెండు మూడు సార్లు చెప్పటము మన ఆదరాత్, ఆదరమునకు చిహ్నము. అందువల్ల విభవము మరి మరి వచ్చిన విభవంబుగా భరత భూమి వేడుకగునియన్. తానై తాను వేడుకను స్వీకరించింది భరత భూమి. భూమి అంతా కూడా భరత భూమి అంటే భరత ప్రజలు ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడికి పెద్ద ప్రకటనలు హోర్డింగులు పెట్టారు, ఎవరికి వాళ్ళు పరమానందంతో స్వీట్లు పంచుకున్నారు. అందుకని భరత భూమి వేడుక కొనియన్ తనకు తానే పండుగ చేసుకున్నది. అది ఈ పద్యం. తరువాతి వర్ణన ఎం బాగలింగం గారు, అద్వైత సిద్ధి ఎలా కలుగుతుంది, మానవుడికి ఏం ఆచరిస్తే అద్వైత సిద్ధి కలిగి అద్వైతం సిద్ధి కొరకై ఏమి ఆచరించి ఆ ఫలితాన్ని ఎలా పొందాలి అని దాన్ని వర్ణించమని అడిగారు. ఈ వర్ణన ఒకసారి చూద్దాం. ఈ జన్మలోనే మానవులు అద్వైతానుభూతి సిద్ధించుటకు ఆచరించవలసినటువంటి కర్మలు లేక ధర్మాలు చెప్పవలసిందిగా మనవి చేస్తాం. రాయలేలిన సీమ రాయల సీమ అది రాగాలు తెలుపు రాగాలు పలుకు తెలుగు కోయిల సీమ. ఈ సీమకు తలమానికం అనంతపురం మండలం. మామూలుగా ఈ సీమకు తలమానికం అనంతపురం మండలం అనంత కళల తపోజలం నిండిన ఒక కమండలం. మామూలుగా కమండలువు అనాలి శబ్దము, కానీ వ్యావహారికం కమండలం అంటేనే అర్థమవుతుంది. కమండలువు అంటే ఇది ఏ ఊరు అని అడుగుతారు మళ్ళీ. అందువల్ల అలా అనరాదది. జనసామాన్యంలో ఉన్న నానినటువంటి నానుడికే విలువ అన్నంత. ఎందుకంటే అక్కడ నీళ్లు తక్కువ ఉంటాయి మా జిల్లాలో, అందుకని నీళ్లు తక్కువ ఉన్నా కూడా చాలా శక్తిమంతములు. ఎందుకంటే కమండలములో ఉన్న జలము కొంతే కావచ్చు, పెద్ద నది పారుతూ ఉండొచ్చు, కానీ దానికి శక్తి తక్కువ. కమండలములో ఉన్న కొద్దిపాటి జలానికే శక్తి ఎక్కువ, ఎందుకంటే అవి శాపానుగ్రహ శక్తి కలిగి ఉంటాయి ఆ జలములు. అందువల్ల అనంత కళల తపోజలం నిండిన ఒక కమండలం. తక్కువ ఉన్న నీటిని గొప్పగా ఎలా చెప్పాలి అంటే కమండలములో జలము అన్నాను. మరి అక్కడ పెద్ద నది పారుతుంది అండి అంటే అబద్ధం అవుతుంది. సరే, అది భవిష్యత్తులో నిజం కావాలని ఆశంసిద్దాము. మామూలుగా కూడా ఆధ్యాత్మిక మహాత్ములు, సినిమా రంగము ఏది పుట్టినా తాడిపత్రి చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకున్న ఊరే. సినిమాకు చాలా మూలకందమైనటువంటి మూలము మూలనారాయణ స్వామి, అలాగే కేవీ రెడ్డి ఇలాంటి చాలామంది అక్కడే పుట్టారు. వాళ్ళందరూ అసలు కళలకు ఆదిమూలమైనటువంటి బళ్ళారి తాడిపత్రి రాఘవ అని రాస్తారు, ఆయన అక్కడి వాడే. బళ్ళారి రాఘవ ఎంత గొప్ప నటుడో ప్రపంచానికి చెప్పవలసిన పని లేదు. అందువల్ల ఏమీ మహనీయతకు ప్రాంతభేదమేమీ లేదు. అద్వైత శ్రీ ఫలమును విద్వాంసుడు అనుభవింప విద్వాంసుడు ననుభవింప విధివద్ భగవద్ విద్వద్గీతను పఠియింపన్వలే విధివత్ భగవత్ విద్వద్గీతను విద్వద్గీతను చదువుము. భగవతీం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అన్నాడు. విద్వద్గీ భగవద్ విద్వద్గీతను చదువుము అద్వైతామృతరసం. మామూలుగా రసంబులు అవే సిద్ధించున్నాలి, మళ్ళీ బహువచనం కుదరదు అక్కడ. ఒకటే
ఒకటే కావాలి కాబట్టి, అద్వైతం అక్కడ రెండు లేవు. ఊరికే ఉన్నదాన్నే నేను, అందుకే వెంకటేశ్వర స్వామి కడపరాయ స్థుతిలో అదే మాట చెప్పానన్నమాట, అయ్యా నీవు నేను ఇద్దరమే పదార్థములు ప్రపంచంలో. అసలు ఇద్దరమా, ఇద్దరము ఒకరమా, లేదు ఇద్దరం ఇద్దరమా, ఇదే చర్చ ప్రపంచం అంతా కూడా. ఇన్ని వాంగ్మయాలు లోకాలోకాలు ఎప్పుడో ఈ ప్రపంచం పుట్టినప్పటి నుంచి పుట్టనప్పటి నుంచి కూడా ఇవే చర్చలు, ఇంతకన్నా ఏమీ పెద్ద విశేషం లేదు. కడపరాయ కడపరాయ నీవు నాకు ప్రధాన శ్రోతవు, వైష్ణవాకృతి వైన నేతవు, నేను కవి బర్ర జగన్నేతను, నువ్వు వ్రాతలకు తొలి వ్రాతవు. నేను కవిని అనుకుంటే నేను వ్రాయబోయే వ్రాతవు కూడా నువ్వే, అందులో నువ్వే ఉన్నావు. నువ్వు వ్రాతలకు తొలి వ్రాతవు కడపరాయ, నిఖిల వందిత నిర్జరీగణని భృతము కులిత కరణికాయ, నేలపై నేలపై కలికాలమని దిగు కల్పవృక్షపు చిగురుకాయ, కడపరాయ వేదవాద విచారీనీవు, నిర్వే వేదనాద విహారీనీవు, నిర్వేదవాద విచారీనేను. జీవుడు ఎప్పుడు దుఃఖాత్మకుడు, నేను అంటే జీవుడు, నువ్వేమో దేవుడివి, నిత్యానంద విహారివి నీవు, నీకు ఆనందమే స్వరూపము, జీవుడికి దుఃఖమే స్వరూపం. ఆనందాలు వెతుక్కుంటూ ఉంటాడు వీడు, పరిగెడుతూ ఇది ఆనందం అదే ఆనందం అని వెతుక్కుంటూ ఉంటాడు. వేదనాద విహారీనీవు, నిర్వేదవాద విచారీనేను, నీది నాది నిత్య బంధం, మన కథే రసవత్ ప్రబంధం. చాలా మంచి పద్యం వచ్చిందండి, చిన్నదే కానీ అంటే మనస్సులో అలా ఉద్దేశమును పెట్టుకుని. అద్వైత శ్రీ ఫలమును విద్వాంసులు అనుభవింప, విద్వాంసుడు అంటే కూడా చాలు ఎవడికో ఒకటికి, కశ్చన బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. కాబట్టి విద్వాంసుడు అనుభవింప విధివత్, శాస్త్రము ప్రకారము పద్ధతి ప్రకారము ఊరికే చదివానండి రోజుకు రెండు సార్లు మూసేశాను అంటే కాదు, 100 సార్లు చదివినా దాంట్లో సారం గ్రహించాలి. విధివత్ భగవద్ విద్వద్ గీతను చదువుము, అద్వైతామృత రసము అద్వైతామృత రసంబు అది సిద్ధించు. ఇక్కడ అద్వైతామృత సిద్ధి ఎలా కలుగుతుంది, చాలా గొప్ప ప్రశ్న, ఉదాత్తమైన ప్రశ్న. నాకు మనస్సులో వెంటనే ఏమి ప్రతిఫలించింది, ప్రతిబింబించినది అంటే, అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. అద్వైత అమృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం, 18 అధ్యాయములుగా కృష్ణ పరమాత్మ వదన కమలము నుంచి విరిసినటువంటి ఈ తేనె అద్వైత అమృతం. భగవతి అష్టాధ్యాయిని అంబా, ఓ అమ్మా, త్వాం అనుసంధామి భగవద్గీతే, ఓ భగవద్గీతే మాత, నిన్ను మేము అనుసరిస్తున్నాము, భవద్వేషిణివి నీవు, అంటే భవమును దాటించగలదానివి నీవు తల్లి అని ఆ మాట గుర్తొచ్చింది. అందుకనే అద్వైత శ్రీఫలమును విద్వాంసుడు అనుభవింప విధివత్ భగవద్ విద్వద్గీతను అన్నాను. విధివత్ శాస్త్ర ప్రకారము,
భగవద్ విద్వద్గీతను, భగవంతుడు విద్వాంసుడు కావడము కొరకు గీత ఇది, భగవంతుని యొక్క గీత. భగవద్ విద్వద్గీతను చదువుము, ఆవిడ భగవద్ విద్వద్గీతను చదువుము, అద్వైతామృత రసంబు అది సిద్ధించున్. ఆ అద్వైతామృత రసము ఏదైతే ఉన్నదో అదే నిన్ను నిలువున అందులో అమృత స్నానము చేయిస్తుంది అది. భగవద్గీతే భవద్వేషిణీం అంబా త్వాం అనుసంధామి అద్వైతామృత వర్షిణీం భగవతీం అన్నాడు. కావున అటువంటి భగవద్గీతానుగ్రహమును పొందితే గేయం భగవద్గీత కించిదధీత గంగా జల లభ కణికాపీత అని అన్నాడు ఆచార్య శంకరులు కూడా. భగవద్గీత కించిదధీత, కొంచెమైనా చదువురా చాలు నీ జన్మ తరిస్తుంది అన్నాడు. కొంచెమైనా ఏమిటి, ఎందుకు కొంచెము? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. మొట్టమొదటి శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఓ భక్తుడు వచ్చాడట, స్వామి స్వామి ఇంకా చాలు ఇక్కడికే అన్నాడు. అదేమిట్రా, పూర్తి శ్లోకం కూడా చెప్పలేదు, చాలు స్వామి నాకు అర్థమైపోయింది అన్నాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ఏమిటి? క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అని వాడు అవగాహన చేసుకున్నాడు మహానుభావుడు సంస్కార సంపద చేత. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్న దాంట్లో ఏం పదాలు ఉన్నాయి? క్షేత్రే క్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. అడుగడుగున నువ్వు ఏ క్షేత్రం ఉంటే అక్కడ, క్షేత్రం అంటే ఎక్కడో క్షేత్రం అని కాదు, ఎక్కడ నువ్వు అడుగు పెడితే అక్కడ, ఎక్కడ పెట్టకుంటే అక్కడ, అక్కడంతా నువ్వు ధర్మం ఆచరించు అన్నాడు. ఇది వాడి మొత్తం జీవితానికి సరిపోతుంది, ఇంతకన్నా ఇంకా వినయం చేయాలి తక్కినది అని వాడు మహానుభావుడు అర్థం చేసుకుని, అయా ప్రభు గురువుగారు చాలు ఇక్కడికే నాకు అన్నాడు. అంత గొప్పది భగవద్గీత, నీవు ఎక్కడ పట్టుకుంటే అక్కడ. అందుకనే భగవద్గీతను ఇవాళ ప్రపంచానికంతా భగవద్గీతను అందించాలి మనం, మన భారతదేశంలోనే అన్ని మూలలకు అన్ని రాష్ట్రాల్లో కూడా అందించాలి ఈ భగవద్గీతను. ఇటువంటి గురుతరమైన పనిని ఒక తిరుమల తిరుపతి దేవస్థానము వంటి ఒక మహాద్భుతమైన అతిలోక ప్రమాణము కలిగినటువంటి, ఎందుకు ఇంత గొప్ప విశేషణాలు అంటే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఇక్కడ, ఆయన అనుగ్రహము ఎంత గొప్పది అంటే సర్వ ప్రపంచంలో ఆయన అనుగ్రహం కోసము వెంపర్లాడుతూ ఉంటారు ప్రజలు. ఒకవేళ రాలేకపోతే ఏ దేశంలో ఉన్నవాడైనా కూడా ఆయన ఉన్న వైపుకు, భారతదేశం ఉన్న వైపుకు, తిరుపతి ఉన్న వైపుకు, ఆయన ఏ వైపు ఇక్కడున్నాడు అనుకుని ఒక నమస్కారం చేస్తే స్వామి స్వీకరిస్తాడట. ఇంత గొప్ప దైవతము ప్రపంచంలో ఇంకొకటి ఉన్నదా? ఇటువంటి దేవుడు ఉన్నాడా? ఇటువంటి ఆలయం ఉన్నదా? ఇటువంటి శ్రీగిరి ఇంకొక చోట ఉన్నదా? ఎంత అద్భుతమైన విషయం. ఇక్కడి నుంచి భగవద్గీతను కాకపోతే ఇంకెక్కడి నుంచి ఎవరు చెప్పగలరు భగవద్గీత? ఆచార్య భగవత్ శంకరులు అప్రాప్తస్య ప్రాప్తిర్యోగ ప్రాప్తస్య సంరక్షణం క్షేమం అన్నాడు. ఈ వరకు రాని గొప్పతనము ఏదైనా ఉంటే అది యోగము, ఆ వచ్చినది పోకుండా ఉండడము క్షేమం. ఇటువంటి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఒరే దుఃఖించకు, అన్నీ వదిలేసి అంటే అన్ని చేశాడు, చెయ్యక వదిలేయొద్దు అన్ని ధర్మాలు చేశాడు. చేసిన తర్వాత స్వామి సర్వధర్మ స్వరూపుడవు నీవే, నిన్నే శరణు వేడుతున్నానని కోరు, నేను చూసుకుంటాను నిన్ను అన్నాడు. నువ్వు దుఃఖించకు, ఫలము రాలేదని ఫలము మీద దృష్టి పెట్టకు. ఫలమును నేను, ఫలప్రదాతను నేను, ఫలభోక్తను నేను అన్నాడు గీతలో గీతాచార్యుడు. అటువంటి వెంకటేశ్వరుడు కలియుగములో ఏ పేరుతో పిలిస్తే సంతోషమయ్యా ఆయనకి అంటే గోవిందా అంటేనే సంతోషం. నీవు వెంకటేశ అనడము కన్నా ఓ గోవిందా, భక్తరక్షణ పరాధీన స్వామి అంటే ఆయనకి ఇష్టం. ఏడుకొండలవాడా, వెంకటరమణ ఆపదముక్కులవాడా అంటే ఇష్టం ఆయనకు. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక
నీకున్ మృక్కెద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి నిత్యదయానిధి నిత్యదయాసముద్ర అన్నారు. ఇన్ని పేర్లలో ఆయనకిష్టమైన పేరు గోవిందా అని నోరారా పిలిస్తే ఇష్టమట స్వామికి. అందువల్ల అటువంటి గోవిందుడుగా ఆయన భగవద్గీతోపదేశము చేశాడు ప్రపంచానికి. ఇది అద్వైత అమృత వర్షము లోకానికి. అందువల్ల అద్వైతము ఎలా సిద్ధిస్తుందయ్యా అంటే, ఇదిగో ఈ భగవద్గీతను చదువు, ఇదిగో ఈ స్వామి పాదాలను పట్టుకో. ఇంతకన్నా అద్భుతమేమున్నది ఈ కలియుగములో? యుగదైవతం ఆయన. అటువంటి శ్రీవేంకటేశాయ నమః. చాలా బాగుంది.